ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో బిసిబెలెబాత్. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ కందిపప్పుని ఉడకబెట్టుకొని రామ్కొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత 1 గ్లాస్ రైస్ని 1/2 అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇలా ఆనియన్, కరేపాకు, టమాటో, క్యారెట్, బీన్స్, క్యాప్సికం, కారంపొడి, తగినంత ఉప్పు, పసుపు 1/2 టీ స్పూన్, పసుపు, బిసిబెల్లెబాత్ పౌడర్, సాంబార్ పౌడర్ 1 స్పూన్, తగినంత చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు నాన్ స్టిక్ కడాయిని హీట్ చేసుకున్నాను, తర్వాత వేసుకుందాం బిసిబెల్లెబాత్కి. 2 గరిటెల ఆయిల్ వేసుకున్నాను, 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్, ఆనియన్ వేగిన తర్వాత క్యారెట్, బీన్స్, క్యాప్సికం, టమాటో అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. తర్వాత బిసిబెల్లెబాత్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 ప్యాకెట్ వేసేసుకున్నాను నేను చిన్నది. వన్ గ్లాస్ రైస్కి 7 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సెవెన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికేంత వరకు మూతను పెట్టేసుకొని ఇలా ఇప్పుడు గ్రీన్ పీస్ని యాడ్ చేసుకుందాం, మర్చిపోయినా నేను అప్పుడు. ఇప్పుడు రైస్ ఇలా కొంచెం ఉడికిన తర్వాత పప్పుని యాడ్ చేసుకుందాం. ఉడకపెట్టుకున్నాం కదా కందిపప్పుని, యాడ్ చేసుకొని ఇప్పుడు తగినంత చింతపండు పులుసుని వేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుకొని ఉడకనివ్వాలి 5-10 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. బిసిబెల్లెబాత్ రెడీ అయ్యింది. ఈ టైంలోనే మనము ఉప్పు, కారం, పులుపు సరిపోయిందో లేదో చూసి యాడ్ చేసుకోవచ్చు మనం. మా అబ్బాయికి డ్రమ్ స్టిక్స్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే కొన్ని యాడ్ చేసిన నేను డ్రమ్ స్టిక్స్. వేడి వేడి బిసిబెల్లెబాత్ రెడీ. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.